క్షీణించిన తల్లి ఆరోగ్యం, ఆమర నిరాహార దీక్ష చేపట్టిన విదేశీ విద్య తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళితే విదేశీ విద్యను అమలు చేయాలని కోరుతూ గత అనేక రోజులుగా నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న సంగతి తెలిసింది. అయితే గత 2 రోజుల నుండి 2 మహిళలు ఆమర నిరాహార దీక్షకు పూనుకున్నారు. అయితే ఇప్పటికే 2 మహిళల ఆరోగ్యం క్షీణించింది. ఈ సందర్భంగా మీడియాతో ఆమర నిరాహార దీక్ష చేపట్టిన మహిళ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఒక విదేశీ విద్య విడుదల విషయంలో నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. విదేశాలలో తమ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు న్యాయం చేయాలని చివరికి ఆమర నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగిందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విదేశీ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల నుంచి మేము ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయాము. మరి నిరాహార దీక్ష చేస్తూ కూడా మళ్ళీ వెంటనే 24 రోజుల తర్వాత 3 రోజుల నుంచి ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాము. నేను సహోదరి, మరి ఆ మేడం గారు నిజంగా 24 రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పేరెంటు ఎంత బాధలో ఉన్నామో, మేము ఎంతగా మరి ఇబ్బందులు పడుతున్నామో అప్పుల వల్ల. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు చేసిన ఒక్క మాట మా జీవితాన్ని ఇలా రోడ్డు పాలు చేసింది. అయ్యా మేము అడగలేదు, మీరు మమ్మల్ని ఆనాడు ఏంటి పాదయాత్రలో మీరే వాగ్దానం చేశారు మా పిల్లలను చదివిస్తామని, మా పిల్లలకి మేము మంచి భవిష్యత్తు ఇస్తామని మీరే వాగ్దానం చేశారయ్యా. ఇప్పుడు చూడు, మేము దేశాల్లో ఉన్నామా, అడవిలో ఉన్నామా కూడా మాకు అర్థం కానిటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము. సమాజంలో ఉన్నామా, అడవిలో ఉన్నామా కూడా తెలియట్లేదు మాకు. కాబట్టి మీరు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదో, మా తప్పేంటో మాకు అర్థం కావట్లేదు. కరోనా మా జీవితాలని సగం చంపేసింది అయ్యా. ఇప్పుడు ప్రాణాలు మాత్రం మిగిలిన్నాయి, ఈ ప్రాణం పోయే వరకు మీకు మా మీద కనికరం కలగదా, మా మీద దయ కలగదా? ఎవరికి చూస్తున్నారు, చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ 2019-2020 సంవత్సరంలో ప్రభుత్వాన్ని నమ్ముకొని ఈ పాసులు చేయించుకొని ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తుంది అనే ఒక నమ్మకంతో మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులంతా కూడా ఎన్నో ఆశలతో విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన కొద్ది రోజులకే ఈ కరోనా అనేది ఇక్కడ కరోనా ఒక భూతంలా వచ్చేసింది. ఆ కరోనా వల్ల చాలామంది మధ్యతరగతి జీవితాలు చాలా అధోగతి పాలయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మేము అలసిపోయాము. 1.5 సంవత్సరంగా ప్రతి ఆఫీసర్ దగ్గరికి, ప్రతి అధికారికి అడిగి అడిగి, అయ్యా మా విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఆయన మాకు న్యాయం చేస్తారు, విద్య పట్ల ఆయన చూపిస్తున్నటువంటి సేవాభావం అయితే మాకు నమ్మకం ఉంది, దానిపైన ఈ విదేశీ విద్యా పథకం పైన ఏదో అపోహలు ఉన్నాయి, అపోహలు అతనికి చేరవేశారు. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల్లో ఎవరు కూడా ఫ్రాడ్ అనేది ఎక్కడ కూడా లేదు. నిజానికి నిజాయితీగా వెళ్ళి చదువుకోవాలని ఎంతో బాధ్యతగా వెళ్ళారు మా విద్యార్థులు. మాకు న్యాయం చేయండి అంటూ మేము ప్రతిరోజు ప్రతి అధికారి దగ్గరికి తిరిగాము, కానీ ఎవరు పట్టించుకొని పరిస్థితిలో. మేము పాదయాత్ర కూడా చేయాలని ప్లాన్ చేశాము, కానీ పోలీసులు ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఒక ప్లకార్డ్ పట్టుకొని రోడ్డు మీదకి రాగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తామంటూ, కేసులు పెడతామంటూ భయపెడతారు.